గుప్పెడంత మనసు మంచి టీఆర్పీ రేటింగ్ ఉంది. కార్తీక దీపం తర్వాత విఆర్ లైక్ రేస్ చేసి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ కార్తీక దీపం నిర్పం, తర్వాత గుప్పెడంత గృహలక్ష్మి. గృహలక్ష్మి కార్తీక దీపం దాంతో ట్రై చేస్తున్నాం అనమాట. ఐ థింక్ మీ క్యారెక్టర్ మహేంద్రభూషణ్. మహేంద్రభూషణ్ రిషికి ఫాదరా? రిషికి ఫాదర్. ఎలా ఉంటుంది సెట్ లో గుప్పెడంత మనసు సెట్ లో అసలుకి అంత పెద్ద సక్సెస్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే వర్క్ చేసే ఆర్టిస్టులు అలా ఓన్ చేసుకొని చేయబట్టా, అయితే కథ డిమాండ్ చేస్తుందా, ఏంటి మీ సక్సెస్కి మెయిన్ కారణం? అంటే గుప్పెడంత మనసు ప్రాజెక్ట్, ఇదే ప్రాజెక్ట్ మళ్ళీ హిందీలో, కన్నడలో, బెంగాలీలో వర్కౌట్ కాలేదు, తమిళ్లో కూడా అంత పెద్ద ఇది కాలేదు. తెలుగులో ఎందుకు వర్కౌట్ అయిందంటే, తెలుగులో వాళ్ళు ఒక స్టక్ స్టోరీలో స్టక్ అయిపోకుండా మామూలు మాటలే క్రియేటివ్గా వెళ్తున్నాం, కామెడీ ఎలిమెంట్ యాడ్ చేసాం. ఇప్పుడు ఫాదర్ సన్ మధ్యలో, ఫాదర్ సన్ స్ట్రిక్ట్ రిలేషన్షిప్ లేకుండా ఒక చిన్న చిన్న పంచులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకోవడం. సో అవన్నీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాం. హస్బెండ్ అండ్ వైఫ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకోవడం, ఓకే, విలన్ మీద కూడా జోక్ పంచ్, చాలా వరకు జోక్గానే వెళ్తుంటుంది ఈ ఇది. సీరియస్ సిచ్యువేషన్, ఒక సీరియస్ సీన్ ఉంటే ఒక ఐదారు కామెడీ సీన్స్ వస్తాయి. అది కూడా పెట్టి అట్లా ఇరికిచ్చినట్టు ఉండదు కామెడీ. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అప్పటికప్పుడు సెట్లో మేము డైలాగ్ రైటర్ గారు రాసిన దానికి కొంచెం చేంజెస్ యాడ్ చేసేసి వి డూ ద ఫ్లో అన్నమాట. సో కామెడీ ఇంకా వర్కౌట్ అవుతుంది. ఎలా ఉంటుంది? అండ్ ఉషారాణి గారని స్క్రీన్ ప్లే, షీ హర్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇది బ్రెయినీ. ఓకే, తొందరపడిపోయి పాయింట్స్ని టకాటక రివీల్ చేసేయకుండా స్లోగా రియల్ లైఫ్లాగా వెళ్తుంది ఆవిడ మెల్లిగా ముందుకి. అంటే రిషి అండ్ వసుధార హైలైట్ క్యారెక్టర్స్ అవే అనుకుంటా నాకు తెలిసి. ఎలా ఉంటుంది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బాండింగ్ విత్ మహేంద్రతో? అంటే అండ్ ఆన్ స్క్రీన్ మహేంద్ర, ఆఫ్ స్క్రీన్ సాయి కిరణ్ గారితో ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారు సార్. అంటే సెట్ లో రియల్ గానా? రియల్ గానే. ఓకే, సీరియల్లో కూడా కాదు రియల్ లైఫ్ లో కూడా వాటర్ దాని ఇలా తాగుకుంటే అలా వాడి మీద పోసి వెళ్ళిపోద్ది. ఎందుకు పోస్తుందో తెలియదు, పోసి వెళ్ళిపోతుంది అని చెప్పి వీడు పరిగెడతాడు దాని వెనకాల. పరిగెట్టి ఏదో ఏదో అండం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, తిట్లు మహాభారత తిట్లు కూడా వాడుకుంటారు వాడు. ఏ హిడింబి అంటే ఈడేమో కుంభకర్ణి, కుంభకర్ణియా నువ్వు రావణ, ఆ టైప్లో తిట్టుకుంటాడు. ఓకే, ఈ మహాభారతంలో వచ్చిన రాక్షసుల పేర్లు అవన్నీ వాడి తిట్టుకుంటుంటారు ఒకళ్ళొకరు. ఓకే, ఏమన్నా సంథింగ్ సూర్పణకి అంటాడు. రియల్ లైఫ్ లో ఆల్రెడీ ఇద్దరు పండిస్తున్నారు నిజమైన పేర్లాగా, రియల్ లైఫ్ లో ఏమన్నా అవకాశం ఉందా? చచ్చిపోతారు సార్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంటే, ఒకళ్ళొకరు బోర్ చేసుకుంటారు ఒక రోజు. అమ్మో వాళ్ళు చేసుకోకూడదు అంటే వాళ్ళకి పడదు సార్ ఒక్క నిమిషం కూడా. అలా గొడవ పడుతూనే ఉంటారు ఫుల్. మళ్ళీ అది సీరియస్ గొడవ కాదు, అంటే ఎదుటి పరిస్థితి ఇబ్బంది పెట్టాలి ఫిక్స్ అనమాట ఇద్దరు. వీడిని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని, ఎందుకు అలా ఫిక్స్ అవుతారో కూడా తెలియదు, బట్ దే ఆర్ లైక్ దాట్. ఓకే, ఐ థింక్ మీ ఫస్ట్ మూవీ ఇందుబేక వాళ్ళిద్దరు ఉంటారు కదా, తరుణ్ అండ్ రీచా, వాళ్ళన్నా కొంచెం అప్పుడప్పుడు గొడవ పడేవారు. వీళ్ళు రోజంతా గొడవలే, చూడండి సార్ వీడు కాళ్ళు తొక్కి వెళ్తున్నాడు వేస్ట్ ఫెలో అంటుంది. బాబు రిషి ప్లీజ్ అయ్యా టేక్ తీసుకుంటానయ్యా, సార్ సార్ తీసుకోండి సారీ, అదే అటు వెళ్తూ వెళ్తూ వెనకాల నుంచి కాళ్ళు తొక్కి వెళ్ళిపోతాడు అనమాట. అలా ఉంటాయి వీళ్ళ గొడవలు. ఓకే, ఎలా ఉంటాడు ముఖేష్ రియల్ లైఫ్లో సార్? ముఖేష్ ఇస్ అ వెరీ ఇన్నోసెంట్ సాఫ్ట్ పర్సన్ సార్, మంచివాడు. వాళ్ళ తల్లిదండ్రులు బాగా పెంచారు సార్ అతన్ని. ముఖేష్కి వసుధారాకి మంత్లీ వన్స్ ఏదో బర్త్డే గిఫ్ట్లా కొంటూ ఉంటాను, ఆగస్ట్ బర్త్డే, సెప్టెంబర్ బర్త్డే. అండ్ ఈ అమ్మాయి కూడా కన్నడ అమ్మాయి అనుకుంటా, రక్షా గౌడ కదా పేరు, నాకు చాలా క్లోజ్ అమ్మాయి. సో ఆ అమ్మాయి తెలుగులో కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయింది. అవును సార్, అవును. ఈ సీరియల్తో ఒక స్టూడెంట్స్కి ఒక రోల్ మోడల్ లాగా చూపిస్తాం మేము ఆ సీరియల్లో. అదే అదే అదేంటో తెలియదు సార్, ఈ మధ్య ట్రెండ్ అంతా జీ తెలుగు నుంచి స్టార్ట్ అయింది, ఎక్కువ కన్నడ నుంచే వస్తున్నారు సీరియల్కి. అంటే ఇక్కడ వాళ్ళు సెట్ అవ్వరా అలాంటి క్యారెక్టర్స్కి, లేకపోతే కన్నడ వాళ్ళు అయితే ఫ్లెక్సిబుల్ ఉంటారు, ఈజీగా డేట్స్ ఇస్తారు, తక్కువ రెమ్యునరేషన్ ఇవన్నీ ఉంటాయా సార్? ఏమైనా క్యాలిక్యులేషన్స్ లేకపోతే మ్యానిపులేషన్ ఉంటుందా ఏమైనా? మ్యానిపులేషన్ జస్ట్ ఐ డోంట్ నో, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ. మీరు చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా సౌత్లో దీనికి ఒక రెండు మూడు ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మన తెలుగు వాళ్ళ గొప్పతనం సార్ అది.
మీరు ముందు నుంచి అబ్జర్వ్ చేయండి, మన తెలుగు వాళ్ళం తమిళ్ వాళ్ళకి ఛాన్సెస్ చాలా ఇచ్చాం, తమిళ్ డైరెక్టర్స్కి, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎస్ఏ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళకి, హిందీ వాళ్ళకి కూడా మనమే ఛాన్సులు ఇచ్చాం. ఓకే, శిల్పా శెట్టి మొదలుకొని మంజియా జలే జాన్ జలే అమ్మాయి పేరేంటి ప్రీతి జింటా దగ్గర నుంచి ఎంతోమంది హిందీ యాక్టర్స్ని, మన ఈయన షియాజీ షిండే గారు, ఎంతోమంది హిందీ యాక్టర్స్కి మనం ఛాన్స్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం హిందీ వాళ్ళు మనకి ఛాన్స్ ఇవ్వరు, ఇవ్వరు, అసలు రానివ్వరు. బట్ తెలుగు పీపుల్ గ్రేట్నెస్ అది, మనము ఒక ఒక రన్ ఆఫ్ ద మిల్గా అదే పాత చింతకాయ పచ్చడిలా కాకుండా మనం వెరైటీ కోరుకుంటాం. అందుకే మనం ఒక హిట్ సినిమా పోలిన ఇంకో హిట్ సినిమా తింటే అది హిట్ అవ్వదు, సేమ్ అదే తీసినా కూడా హిట్ అవ్వదు. ఎందుకంటే మనకి వెరైటీ కావాలి, మన మన రుచి మన ఫుడ్డే అంత కదా, ఒకరోజు పులిహోర తింటే ఒకరోజు కారం. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన క్రియేటివ్ ఫీల్డ్స్ అన్నిటిలో మనమే వేరే వాళ్ళని పిలిపించి ఛాన్సెస్ ఇచ్చిన సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి, వేరే వాళ్ళు మనల్ని పిలిచి ఛాన్స్ ఇచ్చేయకుండా. బికాజ్ వీ క్రియే అంతకని మనం వాళ్ళకంటే డౌన్ అని కాదు. ఎందుకు కాదంటున్నానంటే మనం కొట్టినన్ని హిట్ సినిమాలు మనం చూపించినంత ఫ్లేవరు ఈ మధ్యకాలంలో ఎవరు చూపిస్తారు? బాలీవుడ్ సినిమాలు కూడా ఆడలేకపోతున్నాయి తెలుగు సినిమాల ముందు. సో వీఆర్ నాట్ లెస్, ఎనీథింగ్ లెస్, బట్ మనకి ఒక ఫ్లేవర్ కోసం వెరైటీ కోసం వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన కన్నడ యాక్టర్స్కి రెమ్యునరేషన్ తక్కువే ఉంటుంది కంపేర్ టు తెలుగు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముఖేషే ఉన్నాడు రిషి క్యారెక్టర్, మీ కొడుకు క్యారెక్టర్ అండ్ మీరు తండ్రి క్యారెక్టర్, మీరు పాపులర్ ఫెమిలియర్ కంపేర్ టు అబ్బాయితో పోల్చుకుంటే ఇప్పుడు ముఖేష్ రెమ్యునరేషన్ అంతా సాయి కిరణ్ గారి రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? అయ్యో అలా అడగకూడదే, మీరు అలా డైరెక్ట్గా స్క్రీన్ మీద మీ రెమ్యునరేషన్ ఎంత అని అడిగానా? లేదు కదా, యూ షుడ్ నాట్ ఆస్క్ ఎ మ్యాన్స్ రెమ్యునరేషన్. దాన్ని బట్టి చాలా లెక్కలేసి చాలా రిలేటివ్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాదు 50,000 ఉంటే అప్పిస్తావా, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి రేపు చెప్పాను. ఓ అక్కడ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు తీసుకుని చాలా మంది నాకు ఇవ్వట్లేదు, వాళ్ళని తాట తీసి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. సో దయచేసి నా దగ్గర అప్పులు అడగద్దు, తీసుకోవద్దు. ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ కన్నడ వాళ్ళు ఇప్పుడు తెలుగులో మాక్సిమం 70% వరకు ఉన్నారు అనుకోవచ్చు. అక్కడ చాలామంది కొత్త కొత్త పిల్లలు, మోడలింగ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది కన్నడలో. మనకి లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే మోడలింగ్ ఇండస్ట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఈ స్టేజ్లో ర్యాంప్ వాక్స్ మన కౌశల్ చేసేవాడు ఒకప్పుడు. అవును, ఇక్కడ చాలా తక్కువ సార్ అసలు ఫ్యాషన్ ఈవెంట్స్ జరగవు హైదరాబాద్లో. ఎప్పుడో ఒకసారి డీసీ పేపర్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది మంత్లీ వన్స్, అది కూడా ఒక బూత్లా చూపిస్తారు, చూడు వీళ్ళు బట్టలు ఎప్పుకుని ఎలా తిరుగుతున్నారు అన్నట. బట్ దట్స్ నాట్ ఎన్కరేజింగ్ ఫ్యాషన్. అక్కడ అనుకోండి బెంగళూరులో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంది, దానివల్ల ఏమవుతుంది, మోడల్స్ ఎక్కువ వస్తారు, ఈ మోడల్స్ యాక్టర్స్ అవుదామని ట్రై చేస్తారు, వాళ్ళనే మనం తెచ్చుకుంటున్నాం. ఓకే, ఏంటి గుప్పిడంత మనసులో టర్నింగ్ పాయింట్ ఏంటి సార్? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది సీరియల్ ఆడియన్కి ఎలా? ఇంకా ఆల్రెడీ చెప్తున్నారు కార్తీక దీపంకి ఫైటింగ్, ఆ ఫైట్కి రావాలంటే దిగ్గజం సార్, వాళ్ళని ఇది చేయాలంటే చాలా టఫ్. బట్ అదే వీళ్ళిద్దరిని ఎలాగైనా కలుపుదామని ట్రై చేస్తున్నాం సార్. టామ్ అండ్ జెర్రీని కలుపుతారా? కరెక్టే, బట్ టామ్ అండ్ జెర్రీకి పెళ్ళి ఎలా చేయాలి అంటే ఇలాంటి ఒక గొడవ పడే క్యారెక్టర్ దగ్గర కూర్చోబెట్టి ఈ పెళ్ళి కలిపే తీరుతాను అనుకోండి నా క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పేది రియల్ లైఫ్లో అలానే ఉంటుంది, రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారని చెప్తున్నారు మీరు. రియల్ లైఫ్లో కలిసే ప్లాన్స్ లేవు వాళ్ళకి, కళ్ళెదురుగా చూస్తున్నాను. ఇంకా అట్లా రియల్ లైఫ్లో ఎలా ఉంటే రియల్ లైఫ్లో ఇంకేం కలుస్తారు, మీరే కొంచెం ఇది చేసి కలపాలి. అయితే ఇంకా సీరియల్లో అయితే మంచిగా ప్లాన్ చేసి మేము స్కెచ్లేసి వాళ్ళు మీట్ అయ్యేటట్టు సిచ్యువేషన్ ప్లాన్ చేసి కలుతాం. ఇప్పుడు వెళ్ళే ఎపిసోడ్స్ అన్నీ అవే, భయంకరమైన కామెడీ ఎపిసోడ్స్. అవునా, శ్రీ రిషి వసుధార ఎప్పుడు కలవబోతున్నారో చెప్పిన మహేంద్ర భూషణ్, అయ్యో దేవుడా దొరికేసిన టైటిల్. నేను ఆయన చెప్పాను సార్కి, నిన్న ఇంటర్వ్యూ పెడుతుంది సార్ టైటిల్ ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు సార్, మంచి టైటిల్ ఉండాలి, నేను ఫీల్ అవ్వకూడదు అండి సార్. ఇది అంతే ఇష్టమైన టైటిల్ సార్, ఇది సూపర్ టైటిల్ చంపేశారు సార్. చెప్పాడు మా ఫాదర్ అనుకుని అందరూ ఓపెన్ చేస్తారు సూపర్.
ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు తెలుగులో ఇప్పుడు? పడమటి సంధ్యారాగం, పడమటి సంధ్యారాగంలో బాగా బాగా స్ట్రిక్ట్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్. ఓ ఫెరోషియస్, ఫెరోషియస్ స్ట్రిక్ట్. గడ్డం అందుకే పెంచుతున్నారు ఈ మధ్య. అవును సార్, అది ఓటీటీలో ఒకటి శివాజీ కమిట్ అవ్వబోతున్నాను, ఛత్రపతి శివాజీ. ఓకే, అదొకటి పరశురాముడు ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా. ఓకే, గడ్డం ఇలా ఉంటే ఎలా ఉంది, పెంచితే ఎలా ఉంటుంది, అది ఇది పెంచ, అందుకే పెంచడం తగ్గించడం అవి ఇవి చేస్తున్నాను.